ఈరోజు మాతిరెడ్డి సులోచన గారి రచన అపురూప 5వ భాగం. ఏమిట్రా వీరయ్యా, ఈ టైగర్ ఇంద్రమ్మ మనవరాలు తన గురించి ఏమనుకుంటుంది? అసలు రాణి రుద్రమ్మ అనుకుంటుందా, మల్లమ్మను అనుకుంటుందా అన్నాడు బావి చప్రా మీద కూర్చొని. అయ్యా అన్నాడు వీపుకు సబ్బు పట్టిస్తూ వీరయ్య. దాని తాత అన్యాయంగా మన పొలాలన్నీ ఆక్రమించుకుంటే వాటిని దాని తండ్రి మనకి కౌలుకిచ్చాడు, అంత మాత్రం చేదా దీనికి కొమ్ములు వచ్చినట్టేనా అన్నాడు కోపంగా. ఇప్పుడేమైంది దొరా అన్నాడు వీరయ్య. రఘునాథన్ చంపిన వాళ్లల్లో వీరయ్య కూడా ఉన్నాడు. అతను జైల్లో ఉండగా రాయలు తండ్రి వీరయ్య కుటుంబాన్ని ఆదుకున్నాడు. పాపమో శాపమో గాని వీరయ్య భార్య లేచిపోయింది. ఒక పిల్ల మసూచితో రెండో పిల్ల కలరాతో పోయింది. అతని మనసు ఎటో పోతుంది. తాగిన నిషాలో కత్తి ఎత్తాడు రఘునాథ్ కొడుకుపైకి. అప్పటికీ అతను వాళ్ళింటి మంగలే. ఆ కుర్రాడు అమాయకంగా వీరయ్య వంక చూశాడు. నన్నిప్పుడు వదిలే వీరయ్య, నిద్రొస్తుంది, రేపు క్రాఫ్ట్ చేయించుకుంటానుగా అంటున్న అమాయకుడి గొంతుకు కత్తి వేటు వేసిన పాపాత్ముడు తను. ఏరా, నేను మాట్లాడింది వినిపించిందా? ఏమన్నారు దొర? ఎదుటికి వచ్చి కాళ్ళు రుద్దుతూ అడిగాడు. ఆ డాక్టర్ని అదే పిలిపించుకుందంట కదా, పట్నంలో ఆటలు ఆడిన వారేనట అన్నాడు. వీరయ్య ముఖంలో భావాలు చదివితే రాయలు ఆ మాట అనేవాడు కాదు. ఏమో దొర, అసంటి పాపపు మాటలు మనకెందుకు? బావుందిరా పాపపు మాటలని నీ నోటి గుండా రావటం. ఆ ఆవరణ అంతా అదిరిపోయింది రాయల నవ్వుకి. నిజమే, నవ్వటమే కాదు, తనను కత్తికి ఇంత కండకోసి కాకులకి గద్దలకు వేసిన పాపం లేదు. ఆఖరివాడు ఎంత అమాయకంగా తన చంకనిక్కాడు. వీరయ్య, అమ్మకేమయ్యింది? రక్తం, అమ్మో ఎంత రక్తమో! చిన్నబాబు వీళ్ళందరూ ఎవరు? తనతో వచ్చిన హంతకులను చూశాడా పసివాడు? ఇతను రాములు అలా మొదలుపెట్టి అందరి పేర్లు చెప్పాడు. అమ్మ నా కొడక, రేపు పోలీసులు అడిగినా అందరి పేర్లు చెప్తావట్రా అంతే, చంకలోనే వత్తేశాడు. అనుమానం తీరక వేలాడిన గొంతుకను తెంపాడు. వీరయ్య, వీళ్ళంతా అమ్మను తమ్ముళ్లను ఏదో చేశారు, నాకు భయంగా ఉంది అంటూ వీరయ్యను కౌగిలించుకున్నాడు పెద్దబాబు. తను కత్తి ఎత్తాడు. ఈ వస్తువులు డబ్బు అన్నీ తీసుకో వీరయ్య, నన్ను చంపకు, నాన్నగారు నాన్నగారు అంటూ అందరిలోకి పెద్ద కుర్రాడు చేసిన ఆర్తనాదం అతన్ని వెంటాడుతుంది. నేను నిన్నేమన్నాను వీరయ్య? దీనంగా అడిగాడు. ఏమనలేదు బాబు, ఏమనలేదు, నేను రాక్షసుణ్ణి, కిరాయి కుక్కని అని సంఘటన గుర్తు రాగానే కళ్ళు ఒత్తుకున్నాడు వీరయ్య. ఈవేళ నీకేదో రోగం వచ్చిందిరా, అలా ఉన్నావేం మందకొడిగా? తడి లుంగీ పంచ దూరంగా విసిరాడు రాయలు. ఏం లేదయ్యా, ఏ బట్టలు తీయమంటారు అన్నాడు మరోసారి భుజానికి కళ్ళు ఒత్తుకొని. పైజమా లాల్చి తీసిపెట్టు, అలాగే మొన్న కుట్టిన ప్యాంటు బ్యాగ్లో పెట్టు, సిటీలో దర్జీ నా కొడుకులు సరిగ్గా కుట్టరు అన్నాడు. వీరయ్య బట్టలు చెప్పులు తెచ్చిపెట్టి బ్యాగ్ సర్దాడు. నిజంగానే పసిపిల్లలేం చేశారు, తాగిన మైకంలో అందరూ అన్నదాన్ని సమర్థిస్తూ తన చేత్తో మూడు ప్రాణాలు తీశాడు. తను బతికున్నా చచ్చిన వాడికిందే లెక్క. వీరయ్య, కూరగాయల బిల్లు చాలా తక్కువ వస్తుంది, బండితో పాటు నువ్వెళ్ళు అన్నాడు. మంచిది దొరా అన్నాడు. అతను ఇంటిమేటు స్ప్రే చేసుకోవటం చూసి ఆగాడు. ఏమైనా డబ్బులు కావాలట్రా? అది కాదు దొరా, మీరొక్కరే ఎన్నెన్ చూసుకుంటారు, నా మాటని పెళ్లి చేసుకోండి అన్నాడు అతని ప్రసన్నవదనం చూసి. ఏరా, నేను సుఖంగా బతకటం నీకు ఇష్టం లేదా? పెళ్లి చేసుకున్నాళ్ళంతా కష్టపడిపోతున్నారా? ఆ మాత్రం చనువు వీరయ్యకేముంది. నీకు బుర్రలేదురా, చిక్కటి పాలు బజార్లో దొరుకుతుంటే గేదెనింట్లో కట్టేసుకొని పేడ దూడ అంటూ ఎవరు తాపత్రయపడతారా తిక్కలోడా అన్నాడు క్రాప్ సవరించుకుంటూ. పేడ పనికి వచ్చేదే దూడ దొడ్డికే లచ్చనుందొరా అన్నాడు. నీ వేదాంతం కట్టిపెట్టు అన్నాడు చిరాకుతూ. వీరయ్య నిట్టూర్చాడు. రాయలు బయటకు వచ్చి తన వాహనం స్టార్ట్ చేశాడు. విమానం మోగినంత మోతలో స్టార్ట్ అయ్యింది. అమ్మయ్యా, పేడ ఎరగడయింది అన్నది కమిలి అరసోలుడు గ్లాస్లో చిక్కటి పాలు తెచ్చుకొని నట్టింట్లో కూర్చొని తాగుతూ. ఒకసారి ఏహ్యంగా చూసి పై పంచితో దులిపి బయటకు వచ్చాడు వీరయ్య. అతనికి రూపాదేవిని కలుసుకుని వీళ్ళందరినీ ఎందుకు రప్పించిందో అడగాలనుంది. ఈ పులులతో చెలకాటం ఎందుకు అర్థం కాలేదు. తాను వెళ్తే ఎంత ప్రమాదమో కూడా తెలుసు. మొదటిసారి వెళ్ళినప్పుడు ఇంద్రమ్మ శివమెత్తినట్టు వచ్చి గొంతు పట్టుకుంది. కొద్దిలో ప్రమాదం తప్పింది. రూపాదేవి ఒక్కటే సాహసించింది విడిపించాలని. రూపా, వాడే నా బిడ్డల్ని చంపింది, వాడేనే తల్లి, ఏ కోర్టులు ఇవ్వలేని తీర్పు నేనిస్తానే అని గింజుకుంటుంటే రూపాదేవి నాయనమ్మను రెండు చేతులతో కౌగిలించుకుంది. వీరయ్య, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అని అరిచింది. ఆ సంఘటన తరువాత అతను ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదు. ఎప్పుడైనా పని ఉంటే బయట పొలం దగ్గర కలుసుకునేవాడు. సాయంత్రాలు వస్తుందామె, అంతవరకు ఆగవలసింది. సాయంత్రం పొలం దగ్గర రూపను కలుసుకున్నాడు వీరయ్య. ఏం వీరయ్య, మీ దోరేమంటున్నాడు? మీరేందమ్మా వీళ్ళందరినీ పిలువనంపిండ్రంట? అవును వీరయ్య, కౌలు ఇవ్వరు, పొలం వదిలిపెట్టరు, కోర్టుకు వెళ్ళొచ్చు కానీ ఇద్దరం నష్టపోతాం. లాయర్ గారు వస్తామన్నారు, వారి ముందు ఓ నిర్ణయానికి రావాలి.
నాకు డబ్బేం వద్దు, ఈ బడికి నామినల్గా కొంత డబ్బిచ్చి ఆ పొలం వాళ్ళ పేర పట్టా చేయించుకుంటారని పిలిపిస్తే ఒక్కరూ రాలేదు అన్నది నిట్టూరుస్తూ. పెద్దలు కష్టపడి సంపాదించిన పొలం పోగొడతావా అన్నాడు. అది ఉండి నాకు ఒరగబెట్టిందేముంది వీరయ్యా, లాయర్ గారికి ఒంట్లో సుస్థియట, వారు రాలేదు అన్నది. దొర మంచాడేనమ్మా, దోస్తులు మంచాళ్ళు కాదు, పెళ్ళైతే బాగుపడతాడనుకుంటే పెండ్లొద్దంటున్నాడు అన్నాడు బాధగా. ఏం మంచో వీరయ్యా, ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తున్నది అన్నది అసహాయంగా. వీరయ్య ఎటో చూస్తున్నాడు. ఏంటి వీరయ్యా, ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదమ్మా, మీ సిన్నబ్బను పిల్లల్ని చంపినోడిని మీ ముందు నిలబడితే ఏం చేస్తావమ్మా? ఏం చేస్తాను వీరయ్యా, ఇదేం సినిమా కాదు, ఏదో గ్యాంగ్తో చేరి పగ తీర్చుకోవటానికి. వాళ్ళ పాపం వారిదే అని వదిలేస్తాను. న్యాయస్థానాల్లో న్యాయం అమ్ముడవుతున్న ఈ రోజుల్లో ఏం చేయగలం చెప్పు. అతను ఆలోచనలో పడ్డాడు. ఆ చంపించిన వారు తాత్కాలికంగా సంతోషంగా ఉండగలరేమో, కానీ వారి అంతరాత్మ వారిని నిలదీస్తూ ఉంటుంది అన్నది. అక్షరాల నిజం తల్లి అనుకున్నాడు మనసులో. అందరూ మీ దొరగారికి జడుచుకొని రావటానికి భయపడుతున్నట్లున్నారు వీరయ్యా, మీ అయ్యగారితో ఈ విషయం చెప్పు అన్నదామె. తలాడించాడు వీరయ్య. బంగ్లాకు వెళ్లే దారి వరకు ఆమెని వదిలి రాయలింటికి వచ్చాడు. అతనికి పడక గదిలో నవ్వులు వినిపించాయి. పొద్దంతా ఒదిగి ఒదిగి తిరిగే కమిలి రాయలు వడిలో పడుకుని వగలపోతుంది. ఆయన అప్పటికే సగం సీసా ఖాళీ చేసినట్టున్నాడు. కమలిని నానా బూతులు మాట్లాడుతూ తిడుతున్నాడు. వీరయ్యా ఒరే, ముద్ద ముద్దగా వినిపించింది అతని మాట. వీరయ్యా నిలబడే ఉన్నాడు. ఇట్లా రా సన్నాసి అన్నాడు. అతను ఎదురుగా వచ్చాక ఇక తప్పదన్నట్టు కమిలి లేచి పక్కకు జరిగి నిలబడింది. ఎక్కడికి వెళ్ళావు? ఆ వేదవ రంగడు ఏం చేశాడో తెలుసా? పాలు తీస్తూ నీళ్లు కలిపాడు. చావు దెబ్బలు తిన్నాడు వేదవ. అట్లా వస్తుంటే రూపమ్మ కనిపించింది. కనిపించిందా? ఇంటికి పిలిపించిందా? వయసు మళ్ళీనా బలంగా ఉన్నావు అని బళ్ళు నవ్వాడు. వీరయ్య అసహ్యంగా చూశాడు. అది ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుందా? ఎంగిలి పండే రుచి, ఓ పట్టు పట్టనా అన్నాడు. దొర, ఆ అమ్మ నిప్పయ్యా అన్నాడు బాధగా. అందుకే ఆ జగదీష్ని కాల్ చేసింది కదరా, ఇంతకీ ఏమంటుంది అన్నాడు సీసా ఎత్తి గడ గడ తాగుతూ. మీరు కౌలుకు చేస్తున్న పొలాలన్నీ మిమ్మల్ని పట్టా చేసుకోమన్నదయ్యా, జరిన్ని పైసలు ఇయ్యమంది. ఆహా, జరిన్ని పైసలు ఎందుకంట? దమ్ములుంటే కోర్టుకెళ్ళమనరా, దానికి పైసలే కావాలనుకుంటే 2 రాత్రులు నా దగ్గరికి రమ్మను, ఇస్తాను అన్నాడు దర్పంగా. శివశివా అని వీరయ్య వెనుతిరిగాడు. పసిపిల్లల గొంతు కోసిన నాడు శివుడు ఎక్కడ దాక్కున్నాడురా? వెటకారంగా అడిగాడు. అతను జవాబు చెప్పలేదు. పెరట్లోకి వచ్చి మూలుగుతున్న రంగణ్ణి 4 తిట్టి వేడి నీళ్లతో కాపుతూ కూర్చున్నాడు. శర్మిష్ట పట్నం వెళ్ళిపోయాక ఇల్లు మరీ చిన్నబోయినట్లు అనిపించింది రూపకు. సాయంత్రం వయోజన విద్యార్థులు వస్తారు కాబట్టి ఆ మాత్రమైన సమయం నడుస్తుంది. వెంకన్న వచ్చాడు. ఏంటన్నట్లుగా చూసింది. డాక్టర్ బాబుకి అన్నం హోటల్ నుండి పంపటం లేదని, మనింట్లో నుండి వస్తుందని తెలిసిపోయిందమ్మా. రాత్రికి ఉపవాసం చేసి రేపు వంట ప్రారంభిస్తారట అన్నాడు. చదువుతున్న పుస్తకం బల్లమీద పడేసింది రూప. ఉయ్యాల బల్లమీద కూర్చున్న ఇంద్రమ్మ వేమన పద్యాలు చదువుతుంది. ఆహా, వచన కవిత్వమట, ఛందోబద్ధమైన కవిత్వమట, నా శ్రాద్ధం కవిత్వమట. ఒక్కడైనా ఇంత ఈజీగా అర్థమయ్యాడా? వేమన పద్యాలు గ్రేట్, నిజంగా గ్రేట్ పొయెట్రీ. ఆకలన్నవాని కన్నంబు పెట్టిన హరుని కర్పితముగా నారగించు అంటూ చదువుతుంది. నిజమే, ఈ డాక్టర్కి పొగరు కాకపోతే తాము విషం పెట్టడం లేదు కదా, ఎందుకో అంత పట్టుదల. పైకి వెళ్ళింది. అతను సిగరెట్టుపై సిగరెట్టు కాలుస్తున్నాడు. అక్కడ పీకలు చాలా పడ్డాయి. సిగరెట్టు పొగతో కడుపు నిండదని డాక్టర్ గారికి తెలియదా అన్న మాటకు ఉలిక్కిపడ్డాడు. వెనక్కి తిరిగి అప్రయత్నంగా సిగరెట్టు యాష్ట్రేలో వేశాడు. రండి కూర్చోండి అన్నాడు తెచ్చిపెట్టుకున్న మర్యాదతో. కూర్చోటానికి రాలేదు, ఒక విషయం అడగాలని వచ్చాను. భోజనం వద్దన్నారట అన్నది తలుపు వద్దే నిలబడి. అవును, ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అన్నాడు తలవంచుకొని. ఇబ్బంది అని ఎవరన్నా అన్నారా? సూటిగా అడిగింది. అనకపోయినా ఒక మనిషిని భరించాలంటే ఇబ్బందే మరి. అయినా రోజు శ్రమ ఎందుకు? రేపైనా ఎల్లుండైనా వండుకోవలసిందే కదా అన్నాడు ఈసారి కాస్త తలెత్తి. నిజమే, కానీ ఇది పద్ధతి కాదంటాను. మీ ఏర్పాట్లు చేసుకుని మానేయాలండి అన్నది. వేస్తుంది గాలం అనుకున్నాడు. ప్రతిరోజు ఆమెను 1000 కళ్ళతో గమనిస్తున్నాడు. ఎవరు ఏ సమయానికి వస్తారో పట్టుకుందామని, కానీ దొరకటం లేదు. ఈ పూటకు భోజనం చెయ్యండి, రేపటి నుండి వెంకన్న చేత వండించుకుందురు గాని అన్నది గౌరవపూర్వకంగా. ఓహో, నాపై చాలా అభిమానం ప్రదర్శిస్తున్నారే అన్నాడు వెటకారంగా. అభిమానము ఆదరణ ఏదైనా అనుకోండి, యువ డాక్టర్లకు ఫారిన్ వెళ్లాలని ఉంటుంది, హాయిగా జీవించాలని ఉంటుంది. అవన్నీ వదులుకొని మా ఊరు వచ్చి ఉంటున్నా మీపై మాకెంత గౌరవమో చెప్పలేను అన్నది మృదువుగానే. అతనికి ఒక్కసారి తన ఆశలు ఫారిన్ వెళ్లాలని చేసిన ప్రయత్నం గుర్తుకు వచ్చాయి. రూపాదేవి అంటే కసి ఇంకా పెరిగింది. చూడండి రూపాదేవి గారు, మీరెన్ని ప్రయత్నాలు చేసినా మీ వలలో పడను. మీరు నగ్నంగా నా ముందు నిలబడినా నన్ను నేను రక్షించుకోగలను అన్నాడు చురుకుగా. ఒక్కసారి రూపాదేవి ముఖం మలినమయ్యింది. అంతలోనే తేరుకుంది, చిన్నగా నవ్వింది.
ఆ నవ్వు పొంగే ముందు నది ఉన్నట్లు ఉంది, ప్రశాంతంగా జవాబు చెప్పింది. అంత నిగ్రహం ఉంటే చాలా సంతోషమే డాక్టర్ గారు. ఈ ఊళ్ళో రాయలు గారు వాడి వదిలిన యువతులు చాలామంది ఉన్నారు, వారి బారి నుండి మిమ్మల్ని రక్షించడం కష్టం అనుకున్నాను అన్నది. మీకంటే ప్రమాదమైన వాళ్ళ అనే అనుకుంటున్నాను డాక్టర్ గారు, చదువు వేరు సంస్కారం వేరు అని మిమ్మల్ని చూశాక అర్థమయ్యింది అన్నది. ఎంత మృదువుగా చెప్పబోయినా కాస్త వ్యంగ్యం ధ్వనించిందా కంఠంలో. నేను సంస్కారహీనుండన్నా మీ భావం, తీక్షణంగా అడిగాడు. మీరేంటన్నది మీరు తెలుసుకోండి, ఒక్క విషయం మాత్రం తెలుసుకోవటం ఇద్దరికీ మంచిది. మీరనుకున్నట్టు మీకు వలపన్నాలని చూడటం లేదు. నా దృష్టిలో మగవాడంటే చూడగానే గుండె లయ తప్పి గంభీరత మొరటుతనం ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక ఆడపిల్లను చూసినట్టుగా ఉంది. నున్నగా తలదువ్వుకొని నలగని బట్టలతో తిరిగేవారంటే నాకు ఎలర్జీ. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని అన్నం తినండి, అంతగా అయితే అన్నం తిన్నందుకు డబ్బిచ్చేయండి అన్నది మెట్ల వైపు వెళుతూ. అతను రోషంగా లేచాడు. ఆమె వెనకే వెళ్ళి మెట్ల గది గుమ్మంలో నుంచున్నాడు. అన్నం పెట్టి డబ్బు తీసుకున్నప్పుడు అవసరమైతే అన్ని సప్లై చేయాలి అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ. రూపాదేవి చలించలేదు, వెనక్కి తిరిగి చూసింది. అలాగా నువ్వింకా పసివాడివా బాబు, కాస్త ఎదిగాక అన్నీ అందుతాయిలే అని చరా చరా మెట్లు దిగి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత క్యారియర్ వచ్చింది. అతనికి కడుపులో మంటగా ఉంది. ఆ మంట చల్లారాలంటే భోజనం చేయాలి. మాట్లాడక క్యారియర్ విప్పాడు. రూపమ్మ ఇలాంటి విషయాల్లో నిమిషంలో సెటిల్ చేస్తారు అనుకున్నాడు వెంకన్న. హరికృష్ణకు మతి పోయింది. తనింకా పసివాడా, ఎంత పొగరు, అతను కోపం దిగమింగాడు. అతనికి అక్కడ ఉండాలనిపించలేదు, పిరికివాడిగా పారిపోతాడా, తను పసివాడా, ఎంత అహంకారం. వెంటనే తనను పట్టుకోలేదని కదా మాట అంది రూపాదేవి. నా పడుచుదనం ప్రదర్శించాలా, తెలివంటే నీదే, ఎవరిని ఎలా దొంగదీయాలో నీకే బాగా తెలుసు. పళ్ళు కొరికాడు, అతని మనసంతా వికలమయ్యింది. తను సంస్కారహీనుడా. మరో ప్యాకెట్ సిగరెట్ పూర్తి చేసి కూర్చున్నాడు. చాలాసేపటికి రూపాదేవిపై ఎలా కక్ష తీర్చుకోవాలో నిర్ణయం తీసుకున్నాక మర్నాడు చేయవలసిన పనులు మరోసారి మననం చేసుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. ఉదయం వాకిట్లో ముగ్గుల్ని గమనిస్తూ నిలబడ్డ రూపాదేవికి తనకు చాలా దగ్గరగా సిగరెట్ వాసన రావడంతో తిరిగి చూసింది. గుడ్ మార్నింగ్, ఒక చేత్తో సిగరెట్ పట్టుకుని నుంచున్నాడు హరి. గుడ్ మార్నింగ్ అన్నది పొడిగా. రూపకు నవ్వొచ్చింది. తను పసివాడన్నందుకు మగవాడని నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నాడనిపించింది. అతను కళ్ళు చికిలించినవి టాయిలెట్ వైపు వెళ్ళాడు. రూపాదేవి తల పంకించింది. ఆ రోజంతా అతను చాలా హుషారుగా కనిపించాడు. డాక్టర్ బాబు దారిలో పడ్డాడనుకున్నాడు వెంకన్న. రాత్రి మారు మాట్లాడుకు భోజనం చేశాడు. వెంకన్న అన్నీ సర్ది తీసుకువెళ్తుండగా చెప్పాడు. మీ రూపాదేవిని ఒకసారి పిలుస్తావా వెంకన్న అన్నాడు. మంచిది బాబు. వెంకన్న వెళ్ళిన 5 నిమిషాలకు రూపాదేవి వచ్చింది. సాయంత్రమే తలంటుకుందేమో వేలుముడి వేసుకుంది. అస్తవ్యస్తంగా ముఖాన పడ్డ వెంట్రుకలు ఆమె ముఖానికి మరింత అందాన్ని చేకూర్చాయి. తను ఆమెను ఏడ్పించి తను మగవాణ్ణిని గుర్తు చేయాలనుకున్నాడు. కానీ ఆమె అందం రెచ్చగొడుతున్నట్లు అనిపించింది. అతి శ్రద్ధగా చేసిన రబ్బరు బొమ్మలా ఉంది. కింద పెదవి కాస్త ముందుకు జారినట్టుంది. మరింత అందంగా అనిపించింది. గదిలోకి వచ్చిన చల్లని గాలి అతన్ని తాకి గిలిగింతలు పెట్టింది. ఆమె కళ్ళల్లోని అమాయకత్వం ఆహ్వానంలాగా భావించాడు. ఒక్క ఉదుటన లేచాడు. ఏదో మాట్లాడాలన్నారట అని అడిగింది. ముందుకు వచ్చి అమాంతంగా ఆమెను కౌగిలించుకున్నాడు. నా మగతనాన్ని సవాల్ చేస్తావా? అతని శ్వాస వేడిగా ఉంది. అతని శరీరం కంపిస్తుండగా ముందుకు వంగాడు. నిమిషంలో పరిస్థితి గ్రహించిన రూప అతన్ని దూరంగా నెట్టింది. ఒళ్ళు దులుపుకుంది. చిచ్చి, మీ చదువు సంస్కారం ఇంతేనా? అతను తోక తొక్కిన తాచుల బుసలు కొడుతున్నాడు. ఏంటి, చదువు సంస్కారం లేదా అని ముందుకు రాబోయాడు. హరికృష్ణ గారు, ఈ రాక్షసులాంటి మనుషుల మధ్య ఇన్నాళ్ళు ఉంటున్నానంటే ఆత్మరక్షణ చేసుకుని ఆత్మవిశ్వాసంతో పాటు ఆయుధాలు ఉన్నాయి అన్నది మండిపడ్డట్టు చూస్తూ హరికృష్ణ వ్యంగ్యంగా నవ్వాడు. ఏం జగదీష్ కన్నా తీసిపోయానా? నిజంగానే తీసిపోయావు. జగదీష్కి ఓ కుటుంబ చరిత్ర లేదు, చదువు లేదు, అతను అలా ప్రవర్తించిన అర్థం ఉంది. నువ్వు చదివావు, కేశవరావు అంకులు అండన పెరిగావు, స్త్రీ అంటే ఆట వస్తువు అనుకుంటున్నావా అన్నది తీక్షణంగా. నాకు నీతులు చెప్పక్కర్లేదు. ఉపాధ్యాయుడు శంకర్ కంటే గుమస్తా గోపాలం కంటే అందగాణ్ణి. ఆమె అతడి వంక కంపరంగా చూసింది. మొదటిసారి ఆ అభియోగాలకు బాధపడింది. ఏంటి వీళ్ళ సంస్కారం? ఇదివరకు అన్నవారు సంస్కారహీనులు, చదువు లేదు, లోకజ్ఞానం లేదు. జగదీష్తో వెళ్ళి నేర్చుకున్న మాటలన్నమాట. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇతను నలుగురితో చెప్తే వివాహం ఎలా అవుతుందనా అన్నాడు 2 అడుగులు ముందుకు వేసి. కాదు, ఇక నుండి డాక్టరీ కోర్సుల్లో సభ్యత సంస్కారాలు కూడా చేర్చితే బాగుంటుందని అన్నది. అంటే నాకు సభ్యత లేదని అంటున్నావా? రాత్రుళ్ళు చాటుమాటు వ్యవహారాలు నడిపి దినమంతా ఉపాధ్యాయుని ముసుగు వేసుకొని లోకాన్ని మోసం చేయటమే సభ్యత అయితే నీ దగ్గర నేర్చుకుంటాను. అతను ఆమె చేయి పట్టిలాగాడు. అంత దురుస్తనం మొరటుతనం ఆశించని రూప వెళ్ళి అతని హృదయంపై వాలిపోయింది. అతను 2 చేతులు ఆమె చుట్టూ వేసి బిగించాడు. వదులు వదులు అని గింజుకుంది. ఓహో, నిన్న నువ్వు అన్నమాటకు ప్రతీకారం చేసి వదులుతాను అన్నాడు ఆమెను మంచం వైపుకు నడిపిస్తూ.
వదులు ఫూల్ ఈడియట్, డాక్టర్ ఎలా చదివావురా? ఈ టైగర్ ఇంద్రమ మనవరాలిపై చెయ్యి వేసి బతుకుదామనేనా? ఐ కిల్ యూ అని చర్ణకోల చల్లుమంది. హరికృష్ణ పట్టు సడిలిపోయింది. రూపాదేవి ఏడుస్తూ తలుపుకు అభిముఖంగా నిలబడిపోయింది. అవమానంతో ఆమె హృదయం కుతకుతమన్నది. ఇంద్రమ్మ చేతిలోని చర్ణాకోల శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంది. మధ్య మధ్య హరికృష్ణ మూల్గులు వినిపిస్తున్నాయి. ఎంత పొగరు, బ్లడ్ కక్కాలి బాంచెత్, నా రూప రూపవతే కాదురా, గుణవతి, షీ ఏంజిల్ అంది ఒగరుస్తూ. రూపాదేవి తేరుకుంది. హరికృష్ణ ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. అతని వంటిపై వాతలు తేలాయి. నాయనమ్మ వదిలే, చచ్చిపోతాడతను అంది. వెనుకగా వచ్చి పట్టుకుంది. నో, ఐ కిల్ హిమ్. యువకులు ఏదో వరగబెడతారనుకుంటే ఇదా వీళ్ళు చేస్తున్న పని. వీణ్ణి పిలిపించింది ఎందుకు? ప్రజలను రోగాల నుండి కాపాడతాడని. ఆమె చెయ్యి లేచింది. బలంగా పట్టుకుంది రూప. పదనాయనమ్మ అని బలవంతంగా కిందకు లాక్కు వచ్చింది. వెంకన్న చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. వెంకన్న వెళ్ళు, వెళ్ళి డాక్టర్ గారు ఎలా ఉన్నారో చూడు అన్నది. ఇంద్రమ్మ ఇంకా పూనకం వచ్చిందానిలా అరుస్తుంది. వెంకన్న పైకి వెళ్ళిపోయాడు. వాడెంత, వాడి లైఫ్ ఎంత? రూప, నా మాట విను తల్లి, నువ్వు త్వరగా వివాహం చేసుకో. మనవరాల్ని హృదయానికి హత్తుకొని ఉయ్యాల బల్లపై కూర్చుంది. తర్వాత భాగం రేపటి కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.